పన్నవరం గ్రామ ప్రజలకు ప్రత్యేకించి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేశ అని వాల్మీకి శ్రీరామచంద్రుడి చేత పలికించాడు కన్న తల్లికి ఉన్న ఊరికి కూడా స్వర్గం కన్నా గొప్పవి అని చెప్పేసి నేను మాతృభాషను కూడా జోడిస్తాను దానికి ఈ రోజు ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డేన అన్నట్లు ఈ పల్లికి నేను బిడ్డనే మీ అందరి మనిషిని ఉన్న ఊరు కన్న తల్లి అంటారు నాకు ప్రస్తుతం కన్న తల్లి కన్న తండ్రి లేకపోయినా వీరందరూ నాకు కన్న తల్లి తండ్రి లాంటి వారు మీ అందరి ముందు ఈ గ్రామంలో పుట్టి పెరిగి మరి ఈ రోజు ఈ ఉన్నత స్థానానికి చేరుకోగలిగాను దీనికి మీ అందరి ఆశీర్వాద రచనలు మద్దతు సహకారంతోనే నేను ఈ స్థాయికి చేరగలిగాను అందుకు మీకోసం మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీ ఆశీర్వచనాన్ని తీసుకోవటం కోసం నేను ఇక్కడికి వచ్చానని చెప్పి తెలియజేస్తున్నాను ప్రత్యేకించి నాకు ఈ గ్రామంతో ఈ గ్రామం వదిలిపెట్టి చాలా సంవత్సరాలైనప్పటికీ కూడా నా రూట్స్ అంటే వేళ్ళు ఇక్కడే ఉన్నాయనేటటువంటి విషయాన్ని నేను ఏనాడు మరవలేను మా కుటుంబంలో ప్రత్యేకించి మా తాతగారు అయినటువంటి బాపయ్య గారు అదేవిధంగా కనికరమ్మ గారు వారు చూపించినటువంటి సేవాభావం అనేటటువంటిది నాకు అబ్బిందని నేను అనుకుంటున్నా మాకు జన్మనిచ్చినటువంటి తండ్రి శ్రీ గణపతిరావు గారు తల్లి శ్రీ సరోజినీదేవి గారు నన్ను పెద్ద చేసినందుకు పెద్ద చేసడానికి ప్రయత్నించి నాకు అడుగడుగున చిన్నతనంలో రక్షించినటువంటి మా అక్క ప్రభంజని వాణి అదేవిధంగా మా పెద్దమ్మ వరలక్ష్మీదేవి గోవిందరావు మా మేనమామలు వీళ్ళందరి సహకారంతో నేను నిలదొక్కుకోగలిగాను నా చిన్నప్పుడు రాజమహేశ్వర బడి అని ఉండేది వీధి బడి నాకు బాగా గుర్తు ఇప్పుడులాగా ఆర్భాటంతో మరి కాన్వెంటు యూనిఫామ్స్ ఎయిర్ కండిషన్ రూమ్లు ఎయిర్ కండిషన్ బస్సులు ఉండేవి కావు చాలా చిన్న వీధి అరుగు మీద మాస్టారు మెత్తం పట్టుకుని ఉండేవాళ్ళు కానీ నా అదృష్టమేమో కానీ నన్ను చాలా రాజమాస్టార్ కానీ మార్కండేయుల మాస్టార్ కానీ వాళ్ళంతా కూడా దాస్త్ర మాస్టార్ కానీ చాలా ప్రేమగా చూసేవాళ్ళు ఏనాడు నన్ను కొట్టినట్టు నాకు జ్ఞాపకం లేదు మరి నేను కొంచెం సన్నగా బలహీనంగా ఉండేవాడు నన్ను చూసి మరి వీడు అర్భకుడు ఎందుకు పట్టడం అని అనుకున్నారో ఏమో కానీ మొత్తానికి నా చిన్నతనంలో నా బాల్యంలో ఏ రకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోలేదు అదేవిధంగా నా సహచర మిత్రులు ఉండేవాళ్ళు మేము ఐదుగురు మగపిల్ల క్లాసులో ఐదుగురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం చక్కగా నా విద్యాభ్యాసం జరిగింది ఐదో క్లాస్ వరకు ఇక్కడ జరిగింది తర్వాత నేను 1.5 సంవత్సరం పక్కన ఉన్నటువంటి జమ్మవరం గ్రామంలో చదివాను తర్వాత కంచికిచెరలో చదివాను నాకు ఏ రకమైనటువంటి చైతన్యం కొంచెం స్థైర్యం ధైర్యం వచ్చిందంటే మా ఊరు చాలా చైతన్యవంతమైన ఊరు అని నేను అనుకుంటాను ఎందుకంటే నాకు 10 సంవత్సరాల వచ్చేటప్పటికే మా ఊర్లో 3 రాజకీయ పార్టీలు ఉండేవి 1967 అనుకుంటాను అప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున అడ్సుమల్లి సూర్యనారాయణ గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పాటిబండ్ల కోదండ రామయ్య గారు స్వతంత్ర పార్టీ తరఫున కటారి వెంకటేశ్వరులు గారు అదేవిధంగా జనసంఘ్ పార్టీ తరఫున కొమరగిరి కృష్ణమోహన్ రావు గారు ఈ నలుగురుకి సంబంధించినటువంటి మనుషులు మా ఊర్లో ఉండేవాళ్ళు దాన్ని బట్టి రాజకీయంగా 1967 అంటే స్వతంత్రం వచ్చి 15 ఏళ్ళకి ఎంతో చైతన్యంగా ఉన్నటువంటి ఊరు వివిధ పార్టీలు ఉన్నప్పటికీ వివిధ కులాల వారు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ఒక ఘర్షణ జరగటం కానీ ఒక రకమైనటువంటి తగాదం జరగటం కానీ లేదు అందుకు కూడా అందరూ కూడా ఆ రాజకీయాల్లో ఎలక్షన్ వచ్చినటువంటి 4 రోజులే వాళ్ళ పార్టీలకు పనిచేసిన తర్వాత ఉమ్మడిగా కలిసి జీవించేవాళ్ళు ఇవాల్టి వరకు కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉండటం నేను గర్వకారణంగా భావిస్తాను అదే వాతావరణం కొనసాగాలని కూడా కోరుకుంటాను అన్ని కులాలు అన్ని మతాలు అందరము
ఒకటిగా ఉండి ఒక ఉమ్మడి కుటుంబంలా జీవించాలనేటటువంటిది నేను కోరుకుంటాను. మన ఊరే కాదు మన రాష్ట్రం మన దేశం అదే విధంగా ఉండాలని కూడా నేను అనుకుంటాను. నా చిన్ననాటి బాల్యమిత్రుడు శివలింగ ప్రసాద్ ఉండేవాడు. ఆయన నేను చాలా సన్నిహితంగా పుట్టినప్పటి నుంచి నాకు తెలిసినటువంటి ఏకైక బాల్యమిత్రుడు. దురదృష్టవశాత్తు 2-3 సంవత్సరాల క్రితం ఆయన పరమపదించాడు. కలిసి ఎంతో ఆనందంగా ఇక్కడ ఈ రోడ్ల మీద ఈ చెరువు కట్టల మీద ఈ పొలాల మీద మేము ఎంతో సుఖంగా ఉండేవాళ్ళం, ఎంతో ఆనందంగా జీవించాం. 1967-68 ప్రాంతాల్లో చింతంనేని సత్యవతం గారు ఉండేవాళ్ళు. సత్యవతం గారికి వారి భర్త అప్పుడు రంగాగారి శిష్యుడిగా ఉండి ఆయన పరమపదించారు శివలింగ ప్రసాద్ గారు. ఒకరోజు రంగాగారు విజయవాడ మన కంచికిచర్ల గ్రామంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు స్వతంత్ర పార్టీ తరఫున. మేము ఈ సత్యవతమ్మ గారు నాలో ఉన్నటువంటి కొంచెం యాక్టివ్గా ఉండటం చూసి ఆమె నన్ను ఎడ్లబండి మీద మన ఇద్దరం కలిసి వెళ్దాం రంగాగారి మీటింగ్కి అని చెప్పి మేము ఇద్దరం కలిసి రంగాగారి మీటింగ్కి వెళ్ళాం. రంగాగారు చాలా ఆప్యాయంగా ఆమె శివలింగ ప్రసాద్ గారి గురించి చెప్పేటప్పటికి ఆమె చాలా ఆనందపడింది. ఆయన స్ఫూర్తి ఏమో కానీ తర్వాత అప్పటి నుంచి కొంచెం నాకు రాజకీయాలంటే చాలా ఆసక్తికరంగా ఉండేవి. మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా ఉండేవాడు. నేను ఆ రోజుల్లో మరి స్వతంత్ర పార్టీకి మద్దతు ఇచ్చాను. ఒకరోజు మా నాన్నగారు ఎలక్షన్ సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను తీసుకొచ్చి మా ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా 10 మంది పిల్లలను పోగు చేసి స్వతంత్ర పార్టీ జెండాలతోటి కమ్యూనిస్ట్ పార్టీ డౌన్ డౌన్ అనిపించాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మరి ఆ రకమైనటువంటి చైతన్యాన్ని ఇచ్చినటువంటి మనుషులు ఆ రకమైనటువంటి వాతావరణం మా గ్రామంలో ఉందని చెప్పి చెప్తున్నా. ఈ చైతన్యమైనటువంటి ఊరు తర్వాత నేను కంచికిచర్ల వెళ్ళటం మరి అప్పటికే కొంచెం ఊహ తెలియటం 1969 ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావటం 1972 ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం రావటం తర్వాత ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ఏర్పడటం ఈ రకంగా వరుసగా జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో మాకు చైతన్యం మా ప్రాంతంలో చైతన్యం ఎక్కువ ఉంది. మా ప్రాంత రాజకీయ మా ప్రాంతంలో ఉన్నటువంటి మా నందిగామ శాసనసభ్యులు ఎవరన్నా కానివ్వండి చాలా చక్కటి ఉపన్యాసం చెప్పేవాళ్ళు. ఒకసారి ఒక సమావేశం జరుగుతూ ఉంటే ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఇంకా పెద్ద ఆయన ఒక ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రి అయినటువంటి వసంత నాగేశ్వరరావు గారు అనేవాళ్ళు మా మెట్ట ప్రాంతం వాళ్ళకి మాట పలుకు ఎక్కువ అని చెప్పేసి. మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు, సమస్యల్ని చక్కగా ఎదుర్కొంటారు. ఎందుకంటే అనేక కష్టాలు, మాకు తాగటానికి నీళ్లు ఉండేవి, చాలా కష్టపడ్డాం మేము చిన్నప్పుడు. మంచినీళ్ళు అనేటటువంటివి ఉండేవి, ఎవరన్నా ఇంటికి చుట్టం వస్తే ఏమైనా ఇటువంటి సిద్ధంగా ఉండే కానీ మంచినీళ్ళు ఇవ్వలేకపోయేటటువంటి పరిస్థితి ఉండేది. ఉప్పు నీళ్ళు ఉంటాయి, ఎంత తవ్వినా కూడా ఉప్పు నీళ్ళే పడేవి, మంచినీళ్ళు అనేటటువంటివి వచ్చేవి కాదు. మా తాతగారు ఏర్పాటు చేసినటువంటి ఒక కుంట ఒకటి, తర్వాత అదేవిధంగా పెద్ద బావి అని చెప్పేసి అది కూడా ఆయన తవ్విచ్చింది. ఈ రెండింటిలోనే కొంచెం నీళ్లు అనేటటువంటివి ఉండేవి. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఈ మెట్ట ప్రాంతం. తర్వాత కాలక్రమేణ ఈ నాగార్జున సాగర్ కలవ రావటం అయితే ఇప్పుడు కొంత మెరుగైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ ఇప్పటికి కూడా ఇది దుర్భిక్ష ప్రాంతంగాను మెట్ట ప్రాంతంగానే ఉంది. అంతా దేశమంతా అభివృద్ధి చెందింది, జిల్లాలు అన్ని జిల్లాలు అభివృద్ధి చెందినప్పటికీ కూడా మా ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేనటువంటి ఆవేదన నాలో ఇంకా కొంత ఉందనేటువంటి విషయాన్ని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా నేను పెద్దగా మీకు చెప్పేటటువంటి విషయం